కె గంగవరం మండలంలోని దంగేర్ గ్రామంలో వేల్చేసి ఉన్న శ్రీ వల్లి దేవసాన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ముందు రోజు పంచమి దినాన స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కళ్యాణమును ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యవచనం, కుంకుమ, పసుపు పూజ, పంచగవ్యం, పాలాభిషేకం, గంధం పూజలు, పాణిగ్రహణం, యజ్ఞోపవేదం, పుష్పార్చన మున్నగు పూజా కైంకర్యాలను పితాని శ్రీనివాస దంపతులు, శీలం రాంబాబు దంపతులచే నిర్వహించారు. రావిపాటి రామన్ దంపతులు, రావిపాటి గణేష్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తరువాత స్వామివారికి, అమ్మవారికి మేళతాళాల మధ్య వేద పండితుల సమంత్రోత్సవం నడుమ వివాహ మహోత్సవం ఘనంగా జరిపించారు. వివిధ కార్యక్రమంలో నుండి భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణమును కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులైనారు. ఆలయార్చకులు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల విజ్ఞప్తి, దంగేరు గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఒక 40 సంవత్సరాల క్రితం ఈ ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా విశేషముగా ప్రతి సంవత్సరం అభిషేకాలు, షష్ఠి తీర్థం, షష్ఠి రోజు ముందర పంచమి రోజు రాత్రి విశేషముగా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో దంపతులు విశేషముగా పీటల మీద కూర్చుని ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే పశ్చిమముఖంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి అభిషేకాలు చేయించుకుని పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవ్వబడుతున్నాయి, అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కూడా పుడుతున్నారు. అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి చేయించుకుని వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఈ కార్యక్రమం అయ్యింది, ఇది జరిగింది, మీరు ఎలా చేశారు అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ స్వామి ఎంతో విశేషముగా ఇక్కడ పశ్చిమముఖంలో ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా పంచమి రోజు రాత్రి కళ్యాణము, షష్ఠి రోజు ఉదయం తీర్థము, ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం చేత పుత్రపౌత్రాది కలిగి సుఖంగా ఉంటున్నారు. షష్ఠి రోజు సాయంత్రం పూలంగి సేవ అంటే పూలతో స్వామివారిని ఎంతో విశేషంగా అలంకారం చేస్తారు. సాయంత్రం కూడా అందరూ కూడా గ్రామస్తులు ఈ పూల అలంకారంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే వాళ్ళందరికీ కూడా వివాహం త్వరితగతిలో తొందరగా అవుతుంది. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల పిల్లలు పుడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది. No, no, no.
శైలం రాంబాబు విజయకుమారి గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఒక 40 సంవత్సరాల క్రితం ఈ ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా విశేషముగా ప్రతి సంవత్సరం అభిషేకాలు, షష్ఠి తీర్థం, షష్ఠి రోజు ముందర పంచమ రోజు రాత్రి విశేషముగా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో దంపతులు విశేషముగా పీటల మీద కూర్చుని ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే పశ్చిమ ముఖంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి అభిషేకాలు చేయించుకుని పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవ్వబడుతున్నాయి. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి
పిల్లలు కూడా పుడుతున్నారు. అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి చేయించుకుని వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఈ కార్యక్రమం అయ్యింది, ఇది జరిగింది, మీరు ఇలా చేశారు అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ స్వామి ఎంతో విశేషముగా ఇక్కడ పశ్చిమ బంగంలో ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా పంచమి రోజు రాత్రి కళ్యాణము, షష్ఠ రోజు ఉదయం తీర్థము, ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామివారు దర్శించి స్వామివారి అనుగ్రహం చేత పుత్రపౌత్రావధి కలిగి సుఖంగా ఉంటున్నారు. షష్ఠి రోజు సాయంత్రం పూలకి సేవ అంటే పూలతో స్వామివారిని ఎంతో విశేషంగా అలంకారం చేస్తారు. సాయంత్రం కూడా కూడా అందరూ కూడా గ్రామస్తులు ఈ పూల అలంకారంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే వాళ్ళందరికీ కూడా వివాహం త్వరిత గదిలో తొందరగా అవుతుంది. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల పిల్లలు పుడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది.